సిటీ ఇండియా న్యూస్ తెలుగు. యాక్చువల్గా 10 సంవత్సరాల లోపే అన్ని పరిష్కారం కావాలా. ఒక్క ఉమ్మడి రాజధాని బిల్డింగ్ తప్ప, ఆ బిల్డింగ్ వాళ్ళ అవసరాల గురించి ఇచ్చిన బిల్డింగ్ తప్ప మిగతా అంశాలన్నీ పరిష్కారం కావాలా. కానీ మరి వేసిన కమిటీలు 9th షెడ్యూల్లో ఉన్నటువంటి దాదాపు 92 కార్పొరేషన్లు, 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలు, ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారమైనాయి, కొన్ని పరిష్కారం కాలేదు. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ల గురించి శిలాబిడే కమిటీ కేంద్రం కమిటీ వేసింది. కమిటీలో మేము కూడా వివరించినాం ఆ రోజుకు ఉద్యమ నాయకునిగా, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో భాగం కూడా మేము కూడా కలిసినాం. కానీ ఆర్టీసీ, ఎస్ఎఫ్సి లాంటి దాదాపు 30 సంస్థలు, 9th షెడ్యూల్లో ఉన్నటువంటి 30 సంస్థల పరిష్కారం అనేది కొలిక్కి రాలేదు. కొలిక్కి రాకుండా అనేక దఫాలుగా చర్చలు జరుపుతున్నా కూడా అవి ఇంకా పరిష్కారం కాలేదు. ఆ విభజన ఎంప్లాయీస్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, దానికి సంబంధించినటువంటివి కనుక వేసినటువంటి కమిటీ 10 సంవత్సరాలైనా కాలయాపనం చేసిందే తప్ప కమిటీ పరిష్కారం చేయలేదు. కనుక 10 సంవత్సరాలు అయిపోయింది, అవన్నీ షరతులన్నీ అయిపోయినాయి. వెంటనే మరి ప్రభుత్వం 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10th షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు. సెక్షన్ 75 ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ప్రధాన కార్యాలయాలు మాత్రమే పరిగణలు తీసుకోవాలని ఉంది. కానీ కొన్ని సంస్థల యొక్క ప్రధాన కార్యాలయం మెయిన్ ఆఫీసులు తీసుకోవాలని ఉంటే మెయిన్ ఆఫీసెస్ కాదు అన్ని ఆఫీసులలో కూడా మాకు భాగం కావాలని చెప్పి ఒక మితండవాదంతో కాలయాపన చేయడం జరిగింది. కేంద్రం కూడా అనేక దఫాలుగా మరి చర్చలు చేసినా, భిన్న అభిప్రాయాలను తెలియజేసినా కూడా మరి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి 142 సంస్థలలో చాలా వరకు కూడా అవి కూడా మిగిలిపోయినటువంటివి ఉన్నాయి. ఒక మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయాలే అని చెప్పి క్లియర్గా సేవ ఉన్నా కూడా కేంద్రం చెప్పినా కూడా ఆ రోజు వినలేదు. కనుక మెయిన్ ఆఫీసులు మాత్రమే దానిలో హక్కు ఉంటుంది, గడువు అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధం ఉండదు. మరి మెయిన్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కాదు, ప్రధాన కార్యాలయం కానీ ప్రధాన కార్యాలయం కాదు, దానికి సంబంధించిన ఆఫీసులు మొత్తం కూడా దీని పరిగిలోకి తీసుకోవాలని చెప్పి ఒక మితండవాదం ఆరోపణ చేయడం జరిగింది. కనుక ఈరోజు 2 రాష్ట్రాలు ప్రభుత్వం పైన మేము పోరాటం చేసింది తప్ప ప్రజలపైన కాదు. ఆనాడు కూడా దాన్ని 10 సంవత్సరాల పరిపాలనలో మేము రుజువు చేసినాం. ప్రజలుగా, ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కాలాస్తే కుదరదని చెప్పి కనుక ఈరోజు 9th షెడ్యూల్లో 10th షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలను ఇమ్మీడియట్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఉమ్మడి రాజధానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్, లేక్యూ గెస్ట్ హౌస్ కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్ కావచ్చు, సిఐడి ఆఫీస్ కావచ్చు, కొన్ని బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా వాళ్ళ పరిపాలన సౌలభ్యం గురించి మరి వాళ్ళకు కేటాయించడం జరిగింది. గడువు అయిపోయింది, మరి గడువు అయిపోయిన వెంబడే ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 రాష్ట్రాల మధ్యలో తెలంగాణ ఏర్పాటు కాగానే హైదరాబాద్లో బాగా అల్లర్లు అవుతాయి, హైదరాబాద్లో ఆందోళనని వెలగొడతారు, ఇల్లు ఖాళీ అవుతాయి అని రకరకాలుగా పుకార్లు పుట్టించారు, మత కలవాలు అవుతాయి అని పుకార్లు పుట్టించారు, మళ్ళీ నక్సలైట్ రాజ్యం వస్తుంది అని పుకార్లు పుట్టించారు. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో అలాంటి సంఘటనలు ప్రజలపైన దాడులు కానీ ప్రజలపైన పోరాటం కానీ చేయలేదు. కానీ మన హక్కుల గురించి మాత్రం
ఎక్కడ రాజీ పడలేదు. ఈరోజు మరి తిరుపతి లాంటి ఓ పుణ్యక్షేత్రంలో మరి మనకు అక్కడ కూడా మన హక్కు, ఎందుకంటే కోట్లాది మంది మన భక్తులు పార్టిసిపేషన్ ఉంటుంది దేవుని దగ్గర. పుట్టిన ప్రతి పిల్లగాడు కంపల్సరీ అక్కడనే పోయి 99% మంది అక్కడికి పుట్టిందంటే అది పల్లెనాడు అర్పించాల ఆ భగవంతుని దగ్గర. ఆ పుణ్యక్షేత్రం అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉంది. నేను కూడా చాలాసార్లు అడిగినాం అక్కడ మాకు ఒక పెద్ద బిల్డింగ్ ఇవ్వాలి, హోటల్ గురించి బిల్డింగ్ ఇవ్వాలి. కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు, తమిళనాడు వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకు కూడా ఇవ్వాలన్నాం. ఆ ప్రతిపాదన ప్రాసెస్లో ఉంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని మనకు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో టూరిజం హోటల్స్ కావచ్చు, ప్లస్ సపరేట్గా అకామిడేషన్ కావచ్చు, దానికి కూడా మనం ల్యాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఆఫీసులు ఎన్నో స్థలాలు కూడా వాళ్లకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్లకు ఇక్కడ మనం ఇన్ని రోజులు కేటాయించడం జరిగింది. ఇంకా పరిష్కృతం కానటువంటి ఉద్యోగుల విభజన కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ వివాదాలకు తావు లేకుండా వివాదాలు లేకుండా పరిష్కారం చేసుకునేటట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఉద్యమకారునిగా మా బాధ్యతగా, ఎందుకంటే బాధ్యత గల ఉద్యమం చేసి జైలుకు వచ్చిన వాళ్ళం కనుక, ఇలా ఈ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి అభివృద్ధి అనేది. ఆటంకాలు ఉండద్దు, ఇక్కడ కూడా ఆగిపోవద్దు. మావేమి పెద్ద త్యాగాలు కావు, ప్రాణాలు అర్పించిన పెద్ద త్యాగాలు, ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలకు ఫలితంగా మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది, కొనసాగించాల్సిన అవసరం ఉంది. కనుక ఈ విభజన అంశాలను ఇమ్మీడియట్గా 9th-10th షెడ్యూల్ అంశాలను పరిష్కరించి ఆ బిల్డింగ్ తీసుకొని ఎప్పుడు కొట్లాటం లేకుండా శాశ్వతంగా స్నేహపూర్వకం ఉండేటట్లు, కలిసిమెలిసి ఉండేటట్లు, ప్రజల మధ్యలో విభేదాలు లేకుండాటట్లు చర్యలు చేపట్టాలని. తెలంగాణ అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా ముందుకు కొనసాగాలని, దానివైపు దృష్టి పెట్టాలని చెప్పని. మరి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కనుక, అయిపోయి కూడా దాదాపు 15 రోజులు అయిపోతుంది కనుక, వెంటనే ఆలస్యం చేయకుండా వాటిపై దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుతాము. అంటే ఆ 8 ఇవన్నీ అయిపోయినాయి. క్లాస్ 4th క్లాస్ని తీసుకొచ్చినాం, చాలామంది ఉద్యోగం తీసుకొచ్చినాం. చట్టపరంగా IIT జరిగేటివన్నీ కూడా జరిగిపోయినాయి, కానీ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని ఉన్నటువంటివి ఆ మేము మా ప్రభుత్వంలో కూడా కొంతమంది అధికారులు ప్రపోజ్ చేయడం జరిగింది, దాన్ని తిరస్కరించడం జరిగింది. దాదాపు పరిష్కారమైనవి, అక్కడక్కడ కొన్ని మిగిలిపోయినట్టు అన్నీ ఒకేసారి అయ్యే అంశాలు కావాలి. చాలా వరకు 90% ఉద్యోగుల విభజన సంబంధించినటువంటి పరిష్కారమని, మిగిలిపోయినవి ఏమైనా ఉంటే చట్టానికి లోబడి అవి పరిష్కారం చేయాలి. ఆ పరిష్కారం అనేది ఒక చిన్న బంక్రోత్ ఉద్యోగం గురించి, ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో బంక్రోత్ ఉద్యోగాన్ని వదులుకోలేక గొడవలు చేసి వచ్చింది. అంటే ఒక చిన్న ఉద్యోగి కోట్లు అనుకుంటా, గుంటూరు కోట్లు, ఒక కోర్టులో ఒక బంట్రోజు ఉద్యోగం వచ్చి రాష్ట్ర విభజన వచ్చింది, మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమం కూడా సెక్రటరియట్లో అటెండర్లు లిఫ్ట్ బాయ్లు మేము అంతేనా, అట్లా ఎట్లా అనేది ఉద్యమం వచ్చింది. కనుక భవిష్యత్తులో అలాంటిది రాకుండా ఉండాలన్న, కొంతమంది గురించి మళ్ళీ వివాదాలు తీసుకొచ్చుకొని కొంతమంది వ్యక్తుల గురించి వాళ్ళ ప్రయోజనం చేయడానికి ఎవరు అధికారులు సిఫార్సు చేయడము, వాళ్ళ ప్రయోజనం గురించి మనం తప్పు చేస్తే వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. కనుక ఇబ్బందులు కాకుండా జాగ్రత్త వహించి జాగ్రత్తగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. చాలా వరకు మేము మా ప్రభుత్వం పరిష్కారం చేసినా, మిగిలిపోయినవి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అన్నీ అయిపోయినాయని చెప్పాము, ఉన్నాయి అవి కూడా చేపట్టాల. మేము ప్రయోజనాల గురించి కొంతమంది ఆఫీసర్లు
కుటుంబంలో ప్రయత్నం చేస్తూనే ఉంటారు, కానీ ప్రభుత్వాలు మాత్రం అప్రమత్తంగా ఉంటాయని మాత్రం తెలుసు. ఎందుకంటే ఇది ఉద్యమం, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చింది కనుక ఎవరు కూడా సాహసం చేయరు, తప్పులు చేస్తారు అనేది మేమే అనుకోం, జాగ్రత్తనే వహిస్తారు. ఇది అగ్నిలాంటి ఉద్యమం కదా, అది నీరు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమం మళ్ళీ వేసుకొట్టింది. అట్లా ఒకవేళ చేస్తే కూడా ఊరుకోరు కదా, నిబంధనకు విరుద్ధంగా ఎవరైనా అట్లా ప్రయత్నం చేసినా మేమైతే ఊరుకోము. మాకు ఈ రాజకీయ ప్రయోజనాలను దాని గురించి అని కాదు, తెలంగాణ వస్తుందో రాదో అనుకున్న రోజుల్లోనే ఉద్యమం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం గురించే ఒక అధికారుల గజితాధికారుల సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని, ఒక సంఘాన్ని స్థాపించిన వ్యక్తిని, సంఘం స్థాపించిన రోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగానే ఈ సంఘం పెట్టినామని చెప్పినటువంటివి సకల జన సమ్మేషన్ మన్మోహన్ సింగ్ గారు, ఉద్యోగులు సకల సంఘ సకల జన సమ్మె తెలంగాణ రాష్ట్రం గురించి చేసిండ్ర, ఇంత గ్రేట్ దేశంలోనే, ఎంతో ఈ భారతదేశంలోనే ఒక రాష్ట్రం గురించి సాక్రిఫైస్ చేసినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారంటే అది తెలంగాణ రాష్ట్రం ఉండాలంటే చాలా గ్రేట్ అని చెప్పినటువంటిది ఆనాడు ప్రధానమంత్రే మెచ్చుకున్నటువంటి సంఘటన. కనుక ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడుకుంటూ ఉంటాం, ప్రభుత్వాలకు సలహాలు చెప్తూ ఉంటాం, సూచనలు ఇస్తూ ఉంటాం, అప్రమత్తం చేస్తూ ఉంటాం, పొరపాటు చేస్తే ఖచ్చితంగా దాన్ని సవరించడానికి కూడా మేము చేస్తూ ఉంటాం. ఇవన్నీ పేపర్లలో వచ్చే వార్తలు అంతే, మాట్లాడాను ఇవాళనే మాట్లాడాను, పేపర్లు వచ్చింది ఏంది కృష్ణమారెడ్డి గారు అన్న, ఏం లేదన్నా, ఇట్లా అందరు ఒకటి అంటున్నారు, ఏం లేదు. ఒక పన్నీగా నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళిన, నేను జూపాలి గారి దగ్గరికి ఒక విషయ విధమైన పోతే అది ఎట్లా అంటున్నారు వాళ్ళే, ఎట్లా అంటున్నారు, అట్లేం లేదన్నా అని అన్నాడు వాడికి.